సంఘటన గురించి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలు కాదు దేశం హోరెత్తిన నిరసన తెలుపుతున్నారు. దీని ప్రకారం మనకి ఈ రోజున మిరాడలోని కొంతమంది మహిళా సంఘాలు ఉన్నారు. దిశ తీసుకున్న నిర్ణయానికి నిందితులకు జరిగిన ఏదైతే ఉందో ఎన్కౌంటర్ ఉందో అది కరెక్టా కాదా అనేది వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. చెప్పండి, ఈరోజు మనకి దిశ నిందితులు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ జరగడం జరిగింది, అది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కరెక్టా కాదు? మేము మా ముందుగా చెప్తే 100% కరెక్ట్ అని చెప్తామండి. ఎందుకనంటే ఇలాంటి సంఘటన ఎక్కడైనా ఎప్పుడు జరగకుండా ఉండడం కోసమని వాళ్ళు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే తెలంగాణ సీఎం గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా గతంలో అంటే మళ్ళీ పునరావృతం అవుతుంటాయి, అంటే పునరావృతం కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జరగకుండా ఉండడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ముందుగా ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. కాబట్టి పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి, బయటికి వెళ్ళినప్పుడు ధైర్యంతో ఎలా ఉండాలి, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ముందు అడుగు వేయాలి అన్నది పేరెంట్స్ నుంచి నేర్పించాలి. తర్వాత టీచర్స్ స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మీరు ఇట్లా వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి అంటూ వాళ్ళు కూడా నిర్దేశం వ్యక్తం చేయాలి. ఇప్పుడు మనకు చూస్తే దేశం మొత్తం కూడా ఇట్లాంటి అరాచకత్వాలు ఎక్కడ జరగకుండా మన ప్రభుత్వం అనేక నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి నెంబర్స్ని మనం యూజ్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఉంటున్నాయి. ఆ ఫోన్స్ను వ్యర్థానికి ఉపయోగించకుండా ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు ఉపయోగించి వాళ్ళు సేఫ్గా కావడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాలండి. మేడం చెప్పండి, జరిగింది అది ఇంతవరకు యాక్షన్ చేయకుండా దానికి కోర్టు కానీ మనకి ఎవరు శిక్ష కానీ ఎనకోటి ఇట్లా సంఘటన జరగకుండా ఆ నిందితుల్ని జైల్లో పెట్టి మేపడం అంటూ జరుగుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా అభిప్రాయం అయితే వాళ్ళని జైళ్ళలో ఉంచి మేపడం కన్నా వీళ్ళని ఎన్కౌంటర్ చేసినట్టు వాళ్ళని కూడా చేస్తే ఇక ముందు జరిగే విషయాలు చేసే వాళ్ళు కూడా భయపడతారు. అమ్మో ఈ సంఘటన ఇట్లా మనం ప్రవర్తిస్తే మనకు కూడా వాడికి పట్టిన గతే మనకు పడుతుంది, కాబట్టి ఇట్లాంటి విషయాలకి దూరంగా ఉండాలి, మనం ప్రతి స్త్రీని గౌరవించాలి అనే భావన వాళ్ళలో కలుగుతుంది, భయం ఒకటి ఏర్పడుతుంది. సంరక్షించుకోవడానికి కొన్ని గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి 100 కాల్స్ అనేది చేయడం జరిగింది. 100 కాల్స్ని సద్వినియోగం చేసుకుంటే ఆడవాళ్ళకి అమ్మాయిలకి అయితే సేఫ్ సెక్యూరిటీ ఉందంటారు? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ఆ నెంబర్స్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని తప్పకుండా అమ్మాయిలు తప్పకుండా వాళ్ళ ఫోన్లలో సేవ్ చేసుకోవాలి, దాన్ని కంపల్సరీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు అయితే అంటే మామూలుగా మన టౌన్లలో అయితే ఇట్లాంటి సిటీలో అయితే అమ్మాయిలు అయితే వాళ్ళు 100 కాల్స్ చేసుకుంటారు, అదే మామూలు ఉన్న అమ్మాయిలు అయితే మహిళలు అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ కాదు, మరి వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? 100 కాల్స్ గవర్నమెంట్ చెప్తుందో ఆ 100 కాల్స్ ఎడ్యుకేషన్ మహిళలు అయితే అమ్మాయిలు అయితే సద్వినియోగం చేసుకుంటారు, అదే మారుమూల ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఆ 100 కాల్స్ చేయడానికి ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఈ రోజుల్లో టీవీ చూడనటువంటి యువత కానీ యువకుడు కానీ ఎవరూ లేరు, కాబట్టి మీడియా ద్వారా న్యూస్ పేపర్ ద్వారా నోటి ద్వారా 100కి డైల్ చేసి మీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడైనా ఎటువంటి సమస్య వచ్చినప్పుడైనా 100కి కానీ 101కి కానీ పోలీస్ హెల్ప్ లైన్ కానీ ఇట్లా చేయడం వల్ల పోలీసులు ట్రేస్ చేసి మిమ్మల్ని కాపాడతారని తెలంగాణ ప్రభుత్వం సూచన చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మోతుటాకు ద్వారా లేడీస్ ద్వారా యువత ద్వారా ఈవెన్ చిన్నపిల్లలు స్టూడెంట్స్ ద్వారా కూడా టీచర్స్ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఈ 100 డైల్ నెంబర్ని వినియోగించడం ఎలాగో నేర్పించాలని నా ఆలోచన. సంఘటనకి గవర్నమెంట్ రియాక్షన్ అయింది, ఇటువంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటి నుంచి ఎటువంటి చట్టాలు తేవాలి? ఇటువంటి సంఘటనలు జరగకుండా కాన్స్టిట్యూషన్లో ఒక అమెండ్మెంట్ పార్లమెంట్ ద్వారా తీసుకొస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వ్యాపించి బోత్ గవర్నమెంట్స్ అమెండ్మెంట్స్ తీసుకొని దాన్ని అమలు జరిపితే గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ రక్షణ ఉంటుంది. ఎలాగైతే దుబాయ్లో కానీ సౌదీ అరేబియాలో కానీ అబుదాబీలో కానీ ఎలా శిక్షిస్తున్నారో మన దేశంలో కూడా అలాగే
ఇటువంటి అరాచకాలు చేసినటువంటి వ్యక్తుల్ని కానీ దుండగుల్ని కానీ శిక్షిస్తే ఇక మనిషి అన్నవాడు ఇలాంటి అరాచకాలను చేయడానికి భయపడేటట్టు చేయాలని నా ఆలోచన. ఈరోజు మనం తెలుసుకున్న దిశ ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన తగ్గట్టు ప్రభుత్వానికి జోహాలు చెప్తున్నారు ఇక్కడ మహిళా సంఘాలు. ముందు ముందు సంఘటనలు జరగకుండా ఉండడానికి మరికొన్ని ఏదైతే యాక్ట్స్ ఉన్నాయో అవి ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అలాగే గవర్నమెంట్ ముందు ఉండాలని ఇక్కడ మహిళా సంఘాలు చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి. చక్రటీవీ మీడియా కూడా ఏదో ఒక సంఘటన జరుగుతుంది కానీ గవర్నమెంట్ ఏదో ఒక చట్టం అంటే ఏదో తీసుకొస్తుంది ఆయన సంఘటన బ్రేక్ పడట్లేదు. ఈ బ్రేక్ పడాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? అంటే పోలీసు సంరక్షణను కూడా ఎక్కువగా పెంచాలండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సంఘటన చాలా చోట్ల కూడా ఈ సంఘటనలు జరిగాయి, కాకపోతే మనకి ఇంతవరకు కూడా ఎన్కౌంటర్ అనేది చేయలేదు. అంతకుముందు కూడా ఒక సజ్జనార్ మాత్రం అంతకుముందు కూడా ఒకటి ఎన్కౌంటర్ చేశారు. కాకపోతే ఇంకా సంరక్షణ పెంచి పోలీసు వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి ఉండాలని కోరుకుంటున్నారు. ఇటువంటి ఎన్కౌంటర్లు చేసినా కూడా మళ్ళీ అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది గవర్నమెంట్ వల్ల లోపం అంటారా, పేరెంట్స్ నుంచి వచ్చే లోపం అంటారా? తప్పకుండా ఇది పేరెంట్స్ నుంచి ఉంటుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుందండి. ఎందుకంటే ముందుగా మనం ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని అలర్ట్ చేయాలి. ఫస్ట్ ఇంట్లో మనం పెంచే విధానాన్ని బట్టి కూడా బయట మనం సమాజంలో ఎలా ఉంటాము అనేది కూడా పిల్లలకి ఉంటుంది. మనమే ఇంట్లో లేడీస్ కదా అని చిన్న చూపుతోటి బయటికి వెళ్ళొద్దు, చీకట్లో జాగ్రత్త, మగవాళ్ళు ఉంటారు అని ముందే మనం ఇలా చెప్తున్న బట్టి పిల్లలకి భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే మనకి వాళ్ళకి చిన్నప్పటి నుంచే కరాటే శిక్షణ ఇస్తూ బయటికి వెళ్తే ఎలా ఉండాలి ఏంటి అని నేర్పిస్తే వాళ్ళలో ధైర్యం పెరిగి ఇలాంటివి ఎదుర్కోకుండా కూడా ఉండొచ్చు. అలాగే గవర్నమెంట్ పరంగా కూడా ఉంది, ఎందుకంటే మెయిన్గా మద్యం మనకి దేశంలో ఫస్ట్ ఎక్కువగా ఇంపార్టెన్స్ మద్యానికే ఉంది. ఇది మూల మూలలా ఉండడం వల్ల ఇది తాగి వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా దిగజారుతున్నారో అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. దీన్ని కూడా బంద్ చేసినట్టయితే చాలా వరకు రిజల్ట్ ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆడపిల్లలకు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏదైతే కరాటేనో ఏదైతే ట్రిక్స్ నేర్పిస్తా అంటున్నారు, అది నేర్పించే బదులు ఇంట్లో ఉన్న అబ్బాయిలు కూడా ఉంటారు, అబ్బాయిలకు ఎందుకు చెప్పడం జరగట్లేదు అంటారు? అబ్బాయిలకు కూడా చెప్తామండి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న మన తల్లిని, వదిన్ని, అక్కని, చెల్లెల్ని ఎలా చూసుకుంటామో బయటికి వెళ్ళిన ఆడపిల్లల్లో కూడా అలా వాళ్ళు చూసుకోగలిగితే ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి. ఈ మెయిన్గా టీవీ సీరియల్స్, యూట్యూబ్స్ ఇట్లాంటివి వచ్చాక ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా వాటిలో నిమగ్నం అయిపోయి చెడు ఎక్కువ చూడడం వల్ల పిల్లల్లో ఇలాంటి అలవాట్లు వస్తున్నాయి. మంచి పిల్లలు కూడా దీనివల్ల చెడుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు జరిగిన సంఘటనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే తీసుకున్న నిర్ణయమో ఇద్దరితో అయిపోయిందంటారా, పోలీస్ స్టాఫ్ పడ్డారంటారా, ఇటువంటి సంఘటన ముందు ముందు జరుగుతూ అంటారా, జరగనుంటారు? ఆల్రెడీ మన ఇది జరిగినా కూడా నిన్న జరిగింది, మొన్న జరిగింది, జరుగుతూనే ఉన్నాయండి. ఇలా జరిగినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక టైంలో జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరగకుండా ఉండడానికి ఇంకా సీరియస్గా పోలీస్ వాళ్ళు బాగా ప్రొటెక్షన్ పెట్టి ఇంకా కొత్త చట్టాలు అమల్లోకి తీసుకొని వస్తే బాగుంటుంది. అంటే మనకి గతంలో చూసుకుంటే ఇప్పటి నుంచి పోలీస్ యంత్రం చాలా అప్డేట్ అయిందని చెప్పవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనకి నిన్న చూసుకుంటే, నిన్న నల్గొండ ఏరియాలో చూసుకుంటే ఒక అమ్మాయి కాల్ చేస్తే 100కి కాల్ చేస్తే అది పరిధిలో తీసుకోకుండా లంచ్ టైము ఇప్పుడు ఏం రాలేము అని సమాధానం అటువంటి మాటలు వచ్చినాయి, దీన్ని మీరేమంటారు? అది చాలా తప్పండి. ఇప్పుడు మీరు పెట్టిందే మాకు ఏ టైంకైనా మేము కాల్ చేస్తే సేవ్ చేయడానికే మీరు పెట్టారు. ఇలా నిగ్లెక్ట్గా ఉండి లంచ్ టైము అది అంటే ఇక దానికి మాకు రక్షణ ఎక్కడుందండి? ఇలాంటివి చూడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. టీమ్ అని కూడా ఉంది కదండి లేడీస్కి సపరేట్గా, ఇలాంటివే లేడీస్కి లేడీస్ పోలీసులను పెట్టి ఇలాంటివి తీసుకొస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. అంటే ప్రతిసారి సంఘటనలు జరిగినట్లా లేడీస్ జాగ్రత్త పడండి, అమ్మాయిలు జాగ్రత్త పడండి, పోలీసు యంత్రం కానీ పేరెంట్స్ కానీ అటువంటి సూచనలు ఇవ్వడమే జరుగుతుంది, మరి అబ్బాయిలకు కానీ అవగాహన సదస్సు లాంటివి ఏమైనా పెడితే లాభం ఉందంటారు? ఉంటుందండి. కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా లేడీస్కి, అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి ఇవ్వాలి. అబ్బాయిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము ఉన్న వ్యవస్థలో అమ్మాయిలు వేస్తే డ్రెస్సింగ్ సెన్స్ని కూడా అబ్బాయిలు చూసి చెడుకోవడం కూడా జరుగుతుంది. కొంచెం ఇలాంటి మార్పులు వస్తే అబ్బాయిలు కూడా మారుతారండి. ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ దారిలో ఇలా ఉండాలి, మనం పిల్లల విషయంలో మనం ఇలా చూసుకోవాలని చెప్తే ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారం ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఈరోజు. ప్రజల రాజ్యాంగంలో మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఉన్నప్పటికీ ఇటువంటి చట్టాలు
ఇమీడియట్గా తీసుకుంటే, యాక్షన్ తీసుకుంటే, గవర్నమెంట్ తీసుకుంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఏమైనా ఉందంటారు? ఉంటాయి అండి. ఎందుకంటే అప్పుడు ఆ కాలం 7 ఇయర్స్ బ్యాక్ నిర్భయ కేసులో ఇట్లాంటి చట్టాలు ఉన్నా కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే తక్షణమే చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా మాకు మహిళలకి యూజ్ఫుల్గా ఉండేటట్టు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. హాజీపూర్, వరంగల్ రెండు దిశకు సంబంధించిన ఇమీడియట్గా మనకి యాక్షన్ చేయడం జరిగింది. ఈ రోజున ఎన్కౌంటర్ కూడా జరగడం జరిగింది. అంటే ఇది మనకి పబ్లిక్కి రావడం వల్ల ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్ట్ అయింది అనమాట. ఇటువంటి సంఘటనలు ఇంకా గవర్నమెంట్కి రాని సంఘటనలు కూడా ఉన్నాయి, మరి దాని గురించి గవర్నమెంట్ పట్టించుకుంటుందంటారా? గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవాలి. ఇలా అత్యాచారాలు చేసినటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలనటానికి నిదర్శనమే ఈరోజు ఎన్కౌంటరు. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దడదడలాడించేలాగా ఈ యొక్క ఎన్కౌంటర్లు ఈరోజు మనకి పోలీసులు చేసి చూపించారు, నిరూపించారు. ప్రతి వాళ్ళు కూడా మనకు అలాంటి ఆలోచన, ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తే ఆ ఆలోచనకి దూరంగా ఉండే విధంగా వారిని శిక్షించారు ఈరోజు. ప్రజెంట్ మనకి కొన్ని చట్టాలు అంటున్నారు, ఆ చట్టాలని అమలు చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది, లేకపోతే మనకి ఇమీడియట్లీ తీసుకునే చర్యలు ఉంటే బాగుంటుంది అంటారా? ఇమీడియట్గా అంటే ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే 100కి ఫోన్ చేయండి, 100కి ఫోన్ చేయండి, ఇప్పుడు 100 రకాలుగా మనకి వాట్సాప్లలో వస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి మనకి ఫోన్లలో వస్తున్నాయి, కానీ ఇప్పుడు స్పందించడం కాదు. ఎనీటైమ్ వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు ఏ ఆపదలో ఉన్నా కానీ 24 గంటలు ఎప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు, ఇంత ఫోన్ రాగానే వెంటనే వెళ్ళిపోతారు, వెంటనే స్పందిస్తారు, ఆ వ్యక్తులు కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రక్షణ శాఖ కూడా, పోలీస్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫోన్కి స్పందించాలి, వారికి తక్షణ సహాయం చేయాలి. ఇప్పుడు 100 కాల్స్ పెట్టడమే కాకుండా ఇంకా స్పెషల్ టీమ్స్ అట్లాంటివి అరేంజ్ చేస్తే ఈ ఘటనలు జరగకుండా ఆగుతాయంటారు? ఆగుతాయా ఆగవా అనేది మనం ఎవరూ నిర్ణయించలేము, కానీ ఆగాలి అని మాత్రం ఇప్పుడు ఇన్ని రకాలుగా ఎంత చట్టం వచ్చినా మరి మనుషుల్లో ఉన్నటువంటి మానసిక ఆలోచనలో మార్పుల వల్ల, ఈ మద్యానికి అలవాటు పడటం వల్ల, వాళ్ళ చెడు వ్యసనాల వల్ల, సినిమాల వల్ల, సీరియళ్ల వల్ల, ఇలాంటి వాటి చెడు వ్యసనాలు తీసుకుంటున్నారు, కానీ మంచిని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మన ఇంటి నుంచే, మన కుటుంబం నుంచి, మన పిల్లలకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ మనం బాగా వాళ్ళని పేరెంటింగ్ చేయాలి. అలాగే స్కూళ్ళలో టీచర్స్, ప్రతి స్కూల్లో కూడా అంటే విద్యార్థులు అందరికీ కూడా సమమైనటువంటి న్యాయాన్ని చూపించి సమంగా వాళ్ళకి విద్యాబోధన చేసినట్లయితే మీరు ఎప్పుడైనా స్త్రీగా అనిపిస్తే గౌరవించాలి, ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా రక్షణ కోల్పోయినప్పుడు మీరు వారికి వెంటనే రక్షించాలి అని చెప్పి బోధన చేయాలి. హాజీపూర్ కట్నాడు.